K stands for knowledge. Yan ante yantram. It's a Sanskrit word. Yantram ante machine or vehicle. Totally kyan ante em antunnam ante knowledge vehicle antunnam. Enduku ante it is movable to anywhere. It is a single unit with almost 5.5 kgs and it is a plug and power plug and play device. Oka single power cord undi manaku goda neat ga untundi saripothundi. Actually idi develop chesindi Mumbai IIT student. IIT student Mumbai IIT. చూడండి మేడం, ఇందులో మనకి 5 పార్ట్స్ ఉంటాయి. 1 పార్ట్ వచ్చేసి ప్రొజెక్టర్, ఇందులోనే సిపి ఉంటుంది కింద, అండ్ ఇక్కడ 15 వాట్ స్పీకర్స్ ఉంటాయి, 15+15. అండ్ మామూలుగా స్పీ మన సిస్టమ్కి ఏ విధంగా యూజ్ చేసుకుంటామో ఆ విధంగా యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి, 6, 1, 2, 3, 4, 5, 6. అండ్ ఇది ల్యాన్ పోర్టు, ఇది హెచ్డిఎంఐ పోర్టు, ఇది విజిఏ పోర్ట్. అండ్ సౌండ్ కూడా ఇందులో అది సరిపోదు అంటుంటే మనం బయట కూడా స్పీకర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మీకు డివిడి రైటర్ కూడా ఉంటుంది. చూడండి మేడం, ఇది వైర్లెస్ కీబోర్డ్ మౌస్ సెట్. మౌస్, కీబోర్డ్ అండ్ ఇస్ ద సెన్సార్. ఈ సెన్సార్ ఉంటేనే ఈ కీబోర్డ్ అండ్ మౌస్ పనిచేస్తుంది. ఈ సెన్సార్ అనేది దీనికి అటాచ్ చేసుకుంటాం. అండ్ ఇది బ్యాటరీస్తో వర్క్ అవుతుంది. బ్యాటరీ దీనికి కూడా సెన్సర్ యూజ్ చేయాలి మేడం. ఇది సింగిల్ పవర్ కార్డ్తో యూజ్ అవుతుంది అన్నాం కదా, ఈ పవర్ కనెక్షన్ అనేది ఇస్తున్నాను. ఇది ఇవ్వగానే మనకి పవర్ అనేది సప్లై అవుతుంది, రెడీ టు ఆన్. మేడం, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయని, ఒకటి ప్రొజెక్టర్ అండ్ సిపి. ఈ పార్ట్ వచ్చేసి ప్రొజెక్టర్కి సంబంధించింది, ఈ పార్ట్ వచ్చేసి సిపికి సంబంధించింది. ఫస్ట్ మనం ప్రొజెక్టర్ని ఆన్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ అ పవర్ బటన్. ఇది ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ వస్తుంది, అక్కడదాకా వెయిట్ చేయండి. సిపియు ఆన్ చేసుకుంటాం. ఇది సిపియు ఆన్ బటన్. ఇది ఆన్ చేయగానే ఈ రెడ్ లైట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇది మ్యూట్లో ఉంటుంది సౌండ్ రావడానికి. అది మ్యూట్లో ఉంటుంది, ఇది అన్మ్యూట్ చేస్తే మనకి అన్మ్యూట్ చేస్తే సౌండ్ వస్తుంది. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు సౌండ్. మేము దీన్ని ఎంత వెనక్కి తీసుకెళ్తా ఉంటే అంత పెద్ద స్క్రీన్ వస్తుంది. సెన్సర్ పెట్టి ఇది ఇది ఉంటేనే కీబోర్డ్ అండ్ మౌస్ పనిచేస్తుంది. సో ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన యూఎస్బిలో. మామూలుగా స్క్రీన్ అనేది ఇది ఆన్ అయిన తర్వాత ఏంటంటే మామూలుగా సిస్టమ్ ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ప్రొజెక్టర్లకు దీనికి ఏంటి తేడా అంటే, ఇప్పుడు ఇదే వాల్ని మనం ఒక బ్లాక్ బోర్డ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇదే వాల్ని మనం ఒక డిజిటల్ క్లాస్ కానీ స్మార్ట్ క్లాస్గా కన్వర్ట్ చేసుకోవడం. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ పెన్ అనేది ఛార్జింగ్ ఉందా లేదా చూసుకోవాలి. మేడం, ఈ పెన్ అనేది ఛార్జింగ్ ఉందా అనే లేదా అనేది దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది, అంటే ఇది పూర్తిగా లేదు. ఛార్జింగ్ చేసుకోవాలి మనం. ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ కేబుల్తోని చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఇక్కడే దీనికే ఛార్జింగ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పెట్టింది. అండ్ ఈ పెన్ అనేది యూజ్ కావాలంటే మనకి ఈ ఐరిష్ అనే సాఫ్ట్వేర్ కావాలి. చూడండి, ఇది ఐరిష్ అనే సాఫ్ట్వేర్. దీని మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ యూజ్, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యింది.
ఆ ఓపెన్ అయ్యింది ఎక్కడ ఉంటుంది అంటే ఈ యారో బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సింబల్ వస్తుంది చూడండి స్టార్టెడ్ అండ్ రెడీ ఉంది ఒకవేళ మీకు పెన్ యూజ్ కాలేదు అన్నప్పుడు ఇది స్టార్ట్ కాలేదు యూజ్ అవ్వట్లేదు అన్నప్పుడు క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఆటో క్యాలిబ్రేషన్ మాన్యువల్ క్యాలిబ్రేషన్ ఆటో మీద క్లిక్ చేయండి క్యాలిబ్రేషన్ అనేది చూడండి ఇప్పుడు ఈ పెన్నునే మనం యూజ్ చేస్తున్నాం ఈ క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ పెన్ అనేది యూజ్ అవుతుందా లేదా మన పెన్ అనేది యూజ్ అవుతుంది అంటే ఈ పెన్ అనేది యూజ్ అనేది ఎందులో అవుతుంది ఇంటెలిస్పేస్ అనే సాఫ్ట్వేర్లో అవుతుంది దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇంకొకటి సేవ్ చేస్తుంది మామూలుగా మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తారు బ్లాక్ బోర్డ్ ఇట్లా చెప్తారు అంటే ఇదేంటంటే మన షాడో పడితే రాదు సో ఇట్లా చేయటమే ప్రాక్టీస్ చూడండి దిస్ ఆర్ ద ఆప్షన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు ఏంటంటే గోడ నీట్గా ఉండాలి ఒకటి స్మూత్గా ఉండాలి లేకపోతే పెన్ అనేది పాడుతుంది ఎందుకంటే మీకు డెమో కోసం దీని మీద చూపిస్తున్నమాట అనేది మీకు బాగా బాగుంది ఓకే మామూలుగా ఇది రాస్తున్నాను డిఫరెంట్ కలర్ కావాలంటే ఆ కలర్ని కూడా తీసుకోవాలి ఏదంటే అది ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది చూడండి మేడం దిస్ ఇస్ ద మార్కర్ మార్కర్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది నార్మల్ బోర్డ్ దిస్ ఇస్ ద మార్కర్ ఇప్పుడు ఏదైనా పీపీటీ ఉంది పీపీటీ లాంటిది హైలైట్ చేసుకునేటప్పుడు యూజ్ అవ్వడానికి ఈ మార్కర్ అనేది యూజ్ అవుతుంది అండ్ మళ్ళీ నార్మల్ బోర్డుకి వెళ్ళాలంటే దీనికి దిస్ ద పెన్ ఆప్షన్ దిస్ ఇస్ ద ఎరైజర్ ఎరైజర్లో మనకి ఫైవ్ టైప్స్ ఉంటాయి ఇది సెలెక్ట్ చేసుకుంటే నార్మల్గా ఎరైజర్ ఎలా చేస్తామో ఆ విధంగా ఎరైజ్ చేస్తాం ఇది ఏంటంటే స్ట్రోక్ స్ట్రోక్ అంటే మేడం ఇప్పుడు ఒక పెన్నుని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు లిఫ్ట్ చేయకుండా కంటిన్యూగా రాసినప్పుడు దాని స్ట్రోక్ అంటారు చూడండి స్ట్రోక్ ఎలా చేస్తుంది అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు అది వితౌట్ స్ట్రోక్ అండ్ వాట్ ఎవర్ మన పెన్తో ఏదైతే రాసామో అదంతా ఎరైజ్ కావాలంటే దిస్ ఇస్ ద ఆప్షన్ అండ్ మళ్ళీ మనకి ఇదంతా ప్రీవియస్ది కావాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద ఆప్షన్ ఎన్నిసార్లు చేసామో అన్నిసార్లు అన్ని ఇదేంటంటే ఆబ్జెక్ట్ చూడండి ఇప్పుడు ఇది పెన్తోనే రాశాను అది పెన్తోనే ఎరైజ్ కావాలంటే మనకి ఈ ఆప్షన్ ఎరైజ్ కావాలి ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇందులో అండ్ వాట్ ఎవర్ రిటర్న్ విత్ ఆబ్జెక్ట్సే కానీ ఏదైనా కానీ అన్నీ ఎరైజ్ కావాలంటే దిస్ ఇస్ ఆప్షన్ ఇంకా క్లిక్ చేయగానే ఇది అంతే రాజు దిస్ ఇస్ అడిషన్ ఆఫ్ ద పేజ్ స్టూడెంట్ ప్లస్ సింబల్ మైనస్ ప్లస్ అడిషన్ ఆఫ్ ద పేజ్ అండ్ ఇప్పుడు నేను రాస్తున్నాను రావచ్చు మళ్ళీ రావాలి అన్నప్పుడు మళ్ళీ పెన్సిల్ ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ అయిపోయినాయి మేడం మామూలుగా ఏదైనా క్లాస్ చెప్పినప్పుడు ఒక అంటే మ్యాథ్స్ టీచర్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా తీసుకుంటారు ఒక ఫార్ములా తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని హైలైట్ చేయాల్సి వస్తుంది లేదంటే దాన్ని కంటిన్యూగా రాయాల్సి వస్తుంది మనకి ఈ విధంగా ఉంది అనుకోండి ఈ ఫార్ములాని డిఫరెంట్ టైమ్స్ రాయాల్సి వస్తుంది లేదంటే దాన్ని హైలైట్ చేయాలి దాన్ని పెద్దగా చేయాలి చిన్న ఏదో చూపించాలనుకుంటుంది అటువంటప్పుడు అది ఇది రాసిన తర్వాత దిస్ ఇస్ అ కట్ కాపీ పేస్ట్ ఆప్షన్ దీన్ని ఇది సెలెక్ట్ చేసుకొని ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఈ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా తీసేసుకోవాలి వచ్చేస్తుంది దీన్ని స్క్రీన్ మీద ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు
and we can enlarge. Rotate కూడా చేసుకోవచ్చు అండ్ ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి కాపీ పేస్ట్ కాపీ టు న్యూ పేజ్ ఈ విధంగా కాపీ పేస్ట్ అంటే ఇక్కడే పేస్ట్ అవుతుంది అండ్ వీ కెన్ మూవ్ ఇట్ ఈ విధంగా ఇందులో కట్ కాపీ పేస్ట్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బకెట్ ఆప్షన్ బకెట్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్ ఆఫ్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది వైట్ కాకుండా డిఫరెంట్ కలర్ కావాలంటుంది బకెట్ సెలెక్ట్ చేసుకుని ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని కట్ చేస్తాం అండ్ రాయాలి అనుకున్నప్పుడు మళ్ళీ డిఫరెంట్ కలర్ తీసుకోవాలి రెండు ఆప్షన్ తీసుకొని డిఫరెంట్ కలర్ తీసుకుంటుంది ఓకే అండ్ సేమ్ ఇదే బకెట్లో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఈ గ్రాఫ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దానికి ఏంటంటే జామెట్రికల్ టూల్స్ ఉంటాయి మనకి స్కేల్ యూ కెన్ ఎన్లార్జ్ ద స్కేల్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు మిల్లీమీటర్స్ ఇంచెస్ ఇప్పుడు మనం నార్మల్ ఒక లైన్ ఇస్తాం స్ట్రైట్గా ఇట్లా గీసాం మళ్ళీ ప్యారలల్ ఇట్లా పర్పెండిక్యులర్ రావాలి అంటే మనకు కష్టం అవుతుంది కదా ఇటువంటప్పుడు కొన్ని మనకి ఈజీ టెక్నిక్స్ ఉంటాయి దిస్ ఇస్ లైన్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ రావాలో మనం సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా గీసేస్తే అది వచ్చేస్తుంది అండ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డ్రా ఇట్ బార్ డయాగ్రామ్స్ కూడా చూపించచ్చు ఇదే గ్రాఫ్ ఇందులో మ్యాథమెటికల్ స్పేస్ అండ్ ఇందులో కలర్స్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు మళ్ళీ కలర్స్ ఫిల్ చేసుకోవాలంటే కలర్ సెలెక్ట్ చేసుకుని ఏ కలర్ అయితే కావాలో ఓన్లీ ఇందులోనే చేయాలి బయట వేస్తే మొత్తం ఇది గ్రాఫ్ యూనిట్ చేసుకోవచ్చు ఫోర్ హ్యాండ్ రైటింగ్ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మాకు ఇంగ్లీష్ ఏదైనా రాయొచ్చు ఏ లాంగ్వేజ్ అయినా రాస్తుంది ఏ లాంగ్వేజ్ అయినా రాస్తుంది ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకే వస్తుంది ఇది అనేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ అయితే వస్తుంది చూడండి మేడం ఈ ఫోర్ అయిపోయినాయి ఇది టెక్స్ట్ మోడ్ ఇందులో ఇది సెలెక్ట్ చేయగానే మనకు టూ ఆప్షన్స్ వచ్చాయి వన్ ఈజ్ పెన్ ఆప్షన్ అనదర్ ఇస్ కీబోర్డ్ ఈ పెన్ అంటే ఇది ఏంటంటే రైటింగ్ రికగ్నిషన్ ఏదైతే మనం ఇప్పుడు మన హ్యాండ్ రైటింగ్ బాగుండదు అనుకోండి అది అటువంటప్పుడు నేను రాస్తున్నాను ఆటోమేటిక్గా నీకు వర్డ్ అంటే ఇదేంటంటే వర్డ్లో ఏదైతే రికగ్నైజ్ చేస్తుందో ఆ వర్డ్స్నే చేస్తుంది మనం ఏదో ఒకటి రాస్తే కూడా అది దానికి నియర్ బై మీనింగ్ ఏది ఉంటే ఆ మీనింగ్లోకి వచ్చేస్తుంది సో ఇది ఇది ఏంటంటే చూడండి మేడం ఇది కీబోర్డ్ కీబోర్డ్ ఆప్షన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏదైనా క్లాస్ చెప్తున్నాం ఆ క్లాస్కి టైటిల్ ఇస్తాం ఆ టైటిల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటుంది స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాం అటువంటప్పుడు ఇది ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టచ్ చేయగానే మనకి చూపిస్తుంది ఇందులో మనం కీబోర్డ్తో టైప్ చేసుకోవచ్చు ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని డిఫరెంట్ కలర్స్ అంటే కలర్స్ బోల్డ్ అంటే బోల్డ్ ఏ విధంగా దీన్ని ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు డిఫరెంట్ కలర్ ఇవ్వచ్చు ఈ విధంగా మనం ఎట్లా అంటే ఆ విధంగా టైటిల్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇదేంటంటే పెన్తో రాస్తే అది వర్డ్ రికగ్నైజ్ అవుతుంది ఇదేంటంటే ఒక టైటిల్ ఏ విధంగా ఇవ్వాలో అది ఇదేంటంటే డిఫరెంట్ కలర్స్ దీని మీద మ్యాథమెటిక్ పెట్టించింది
చూడండి మేడం ఇక్కడ టెన్ ఆప్షన్ ఉంది మీకు క్లియర్ ఇది ఇది సెలెక్ట్ చేసుకున్నాం సో ఒక సర్కిల్ డ్రా చేసాను నేను రఫ్గా డ్రా చేశాను అదే మీకు సెట్ ఈ విధంగా నియర్ బై షేప్ ఉందో అది ఆ షేప్కి తన్నట్టు इधे प्री डिफाइंड शेप्स इधी मन ड्रा चे ड्रा अदे विथ सेंटीमीटर्स तो चूपे अटे अभी मन मदल इतना वीट मैं कल इधे मन थिकनेस ऑफ द पेन नॉर्मल दीन एंत ड्रा अभी नार्मल पॉइंट जोमेट्रिकल टूल्स इंटरमीडिएट स्केल इज अ प्रोट्रैक्टर वन मोर इज कंपास स्टूडेंट नार्मल 3.3 इंका एनलार्ज चेसुकोवालंटे दिस इज द ऑप्शन वी कैन एनलार्ज 4.5 सेंटीमीटर इकड़ा सर्किल ड्रा सर्किल ड्रा ऑटोमेटिक जोमेट्रिकल टूल्स मन यूज स्टूडेंट इवन अरकिस द पेन ऑप्शन दिस इज कट कॉपी पेस्ट इनको कलर ग्राफ फोर दिस इज द राइटिंग रिकग्निशन एंड टूल्स कीबोर्ड टूल दिस इज द मैथमेटिकल टूल्स जोमेट्रिकल टूल्स इवेदने ఇందులో యూజ్ అవుతాయి ఈ లైబ్రరీ మీద డబుల్ క్లిక్ చేయాలి కొన్ని పిక్చర్స్ వస్తాయి సైన్స్ అనుకోండి మళ్ళీ అనుకోకం సైన్స్ మళ్ళీ ఇందులో ఏదన్నా మీకు పార్ట్ కావాలి అనుకోండి దీని మీద డబుల్ క్లిక్ చేయాలని అది కన్ఫర్మ్ వచ్చేస్తుంది ఇంట్లో చేస్తుంది ఇన్ డ్రాగ్ చేస్తే మళ్ళీ డౌన్లోడ్ చేయాలి మీ దగ్గర ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు అదే ఇందులో సేవ్ చేసుకోవచ్చు మేడం అది చెప్తాను ఓకే ఇది మేడం ఇందులో మీరు మళ్ళీ మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు లేదు ఇదే పార్ట్ని ఈ ఉన్న పిక్చర్ని మీరు పార్ట్స్గా డివైడ్ చేయాలనుకోండి అది ఇందులో ఉంటుంది ఆప్షన్ దీని మీద క్లిక్ చేయాలి 3 ఆప్షన్స్ వస్తాయి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ షేప్లో ఏదైతే పార్ట్ తీసుకుంటారో ఆ షేప్లో కట్ అవుతుంది సపోజ్ ఇది కావాలి लास्ट ऑप्शन फ्री हैंड्स अंटे मन एक्त ड्रा चेयरों ड्रा चेयर स्टार्टिंग पॉइंट एंडिंग पॉइंट वर की पेन अनेक्टर अंत अब पेन मन स्टार्टिंग पॉइंट
ఎందుకంటే ఇక్కడ గోడ తప్పి వీటిని కూడా మనం ఎన్లాంజ్ చేసుకోవచ్చు. అందుకే నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి ఒక పార్టీ వేరే పేజ్ తీసుకెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మన వేరే పేజ్ కాపీ పేజ్ టు కాపీ టు న్యూ పేజ్ కాపీ టు ఎనీ పేజ్ ఏ పేజ్ నెంబర్ అంటే ఆ పేజ్ ఆ థర్డ్ పేజ్ చూడండి మేడం. ఇక్కడ మనవి ఒక మెయిన్ పిక్చర్ తీసుకొని దాన్ని డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే పిల్లలకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, లేదంటే మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు అది చూద్దాం దానిలో దీంట్ సిమిలారిటీ అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒకటి మనకు స్క్రీన్ కట్ అయిన ఆప్షన్ స్క్రీన్ని హైడ్ చేసుకోవచ్చు ఇందులో ఉంటుంది ఆప్షన్. దీనిలో క్లిక్ చేయాలి మనకి ఈ ఫోర్ ఆప్షన్స్ ఇస్తే చేసేస్తా స్క్రీన్ కట్ కట్టెన్ అనేది మనం ఇంతవరకు వేసుకోవాలి. ఈ విధంగా మనం యూజ్ స్క్రీన్ అండ్ వన్ మోర్ ఇస్ ఫోకస్ స్పాట్ ఏదైతే హైలైట్ చేయాలో అది హైలైట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం ఎలా చేసుకోవచ్చు అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ ఏమి కనబడట్లేదు, ఓన్లీ బ్లాక్ వస్తుంది, కొంచెం కనబడాలి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ట్రై చేసుకుంటూ వస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు చెప్పే క్లాస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే వెబ్ క్యామ్ పెట్టుకోవాలి, వెబ్ క్యామ్ పెట్టుకొని రికార్డ్ ఆప్షన్ ఇప్పుడు అందరు కదా మీకు పిక్చర్స్ ఇందులో లేదు ఇంకో పిక్చర్ కావాలి అనేది ఎక్కడ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు నెట్లో నెట్ ఆప్షన్ నెట్ కనెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ క్లిక్ చేయగానే మీకు యూఆర్ఎల్ వస్తుంది ఇదంత డౌన్లోడ్. అండ్ వన్ మోర్ ఇస్ క్లౌడ్. ఈ క్లౌడ్ అంటే దానికి ఇప్పుడు క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ సమ్ వీడియోస్ ఆర్ పిక్చర్స్. అంటే ఇది యాక్చువల్గా ఇది అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ వాళ్ళ డెవలప్మెంట్ ఈ సాఫ్ట్వేర్. సో వాళ్ళకి వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో అటువంటివి మాత్రమే ఇందులో ఉంటాయి. మన నార్మల్ మనము యూట్యూబ్లో బయట చూసిన అట్లా ఉండదు, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. కాన్సెప్ట్ అనేది ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం అండ్ వాళ్ళ లాంగ్వేజ్ అంటే అది అమెరికన్ ఇండియన్ కాబట్టి కొంచెం లాంగ్వేజ్ వేరే ఉంటుంది, మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ వీడియోస్ కూడా మనం ఇంట్లో చూసుకోవచ్చు. దానికి ఏంటంటే ఫస్ట్ నెట్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఆప్షన్స్ అయిపోయినాయి మేడం. ఇందులో ఇది ఓపెన్ ఆప్షన్, పవర్ ఎప్పుడైనా పోవచ్చు. ఫస్ట్ ఇందులో మీరు చెప్పారు కదా మీ పెన్ డ్రైవ్ ఎక్కడన్నా ఉంటే ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో దానికి ఇంతకుముందు నేను సేవ్ చేశాను. ఈ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అంటే ఇందులో ఓపెన్ అవుతుంది. ఇది సేవ్ ఆప్షన్. ఇది క్లిక్ చేయగానే మిమ్మల్ని అడుగుతుంది వేర్ యూ వాంట్ సేవ్, మీ నేమ్ ఇచ్చి ఎక్కడ సేవ్ చేయాలో మీ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఆ నేమ్ ఇచ్చి ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద డెస్క్టాప్ మోడ్. ఇంతకుముందు మనం ఒక పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ పిక్చర్ యొక్క వీడియో ఉందనుకోండి, ఆ పిక్చర్ని క్లోజ్ చేయకుండా ఆ వీడియో చూపించాలి అన్నప్పుడు ఇటువంటి ఆప్షన్ యూజ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ వర్క్ ఏదో మీరు వర్క్ చేసుకొని మళ్ళీ అందులోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ క్లిక్ చేయగానే ఈ ఆప్షన్ వస్తుంది, మళ్ళీ అందులోకి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద రికార్డింగ్. స్క్రీన్ మీద ఏదైతే రికార్డ్ అవుతుందో రికార్డ్ చేయాలో అది రికార్డ్ అవుతుంది. అంటే మన వాయిస్ కానీ మనం కానీ కనబడము, స్క్రీన్ మీద ఏది జరుగుతుందో మాత్రం రికార్డ్ అవుతుంది. అది ఆల్రెడీ రికార్డ్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా చూపించచ్చు కానీ పవర్ లేదు. చూడండి మేడం, ఇప్పుడు 9, 10, 11 మాత్రమే చూపిస్తుంది. ఫస్ట్ సెకండ్ పేజెస్ చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి వెనక్కి, ప్రీవియస్ అండ్ నెక్స్ట్. ఇవి ఏంటంటే ఒక 20-30 ఉంటాం నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అదే ప్లెంటీ ఉన్నాయనుకోండి, బాగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు పర్టికులర్ క్లాస్కి వెళ్ళాలంటే అవన్నీ వెతకాలండి, కష్టం అవుతుంది. కాబట్టి మనకి ఈజీ ప్రాసెస్ ఇంకా క్లిక్ చేయగానే అక్కడ చూపిస్తుంది. మనకి స్క్రోల్ చేసుకుంటే ఏ పేజ్ కావాలో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్కి వచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ అడిషన్ ఆఫ్ ద పేజ్, దిస్ ఇస్ ద డిలీట్ ఆఫ్ ద పేజ్. ఇప్పుడు ఇది ఈ పేజ్ వద్దు మనకి, మనం చెప్పుకున్నాము సేవ్ చేసుకున్నాము, ఈ అవసరం లేదు అది ఊకే కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నప్పుడు అది డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎస్ సార్, సెకండ్ నెంబర్ అనేది ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. చూడండి, దిస్ ఇస్ ఎంటీ బాక్స్, రీసైకిల్ యూజ్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేదన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది.
ఇదంతా అయిపోయింది మేడం. మైక్లౌడ్ అనేది నెట్ ఉన్నప్పుడే వస్తుంది. మీరు ఇంతకు ముందు మనం క్లిక్ చేసినప్పుడు అది రైట్ హియర్ సర్చ్ ఇక్కడ మీరు టైప్ చేసుకోండి, దానికి సంబంధించిన టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఇమేజ్ అంటే ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అంటే ఇమేజ్ వస్తుంది. ఇదంతా అది ఓన్లీ మాత్రం నెట్ ఉన్నప్పుడే వచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ద క్లోజ్ ఆప్షన్, ఎగ్జిట్ ఆప్షన్. ఎగ్జిట్ చేయగా సేవ్ బిఫోర్ ఫిట్టింగ్ మేడం. ఇక్కడ సేవ్ చేసినప్పుడు కరెంట్ పేజ్ మాత్రమే సేవ్ అవుతుంది. ఇక్కడ ఎస్ అంటే టోటల్ పేజెస్ ఎన్ని ఓపెన్ ఉన్నాయో అన్ని పేజెస్. ఇక్కడ త్రీ ఫార్మ్స్ ఉంటాయి, PDF, PNG, CNS. నో అంటే వితౌట్ సేవింగ్ బయటకు వస్తాం, ఎస్ అంటే సేవింగ్ అడుగుతుంది. అంత అయిపోయిన తర్వాత మన నార్మల్గా షట్ డౌన్ ప్రాసెస్. ఇంకా ముందు చెప్పుకున్నాం కదా CPU ప్లస్ ప్రొజెక్టర్. మామూలుగా ఫస్ట్ మనం విండోస్ని షట్ డౌన్ చేస్తున్నాం. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు పవర్ సింబల్ వస్తుంది, ఇందులో షట్ డౌన్ ఆప్షన్. ఈ షట్ డౌన్ తర్వాత ఈ లైట్స్ వెళ్తాయి. ఈ లైట్స్ ఎంత వరకు యూజ్ చేసిన తర్వాత ఇది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నెట్ కనెక్ట్ చేస్తే అప్డేట్ అవుతూ ఉంటుంది నెట్, అది విండోస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, 1 అవర్ కూడా పట్టచ్చు. అది కూడా చెక్ చేసుకోవాలి. చూడండి ఇది పోయింది, ఇది పోయిన తర్వాత ప్రొజెక్టర్ ఆఫ్ చేసుకునేటప్పుడు మాత్రం 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఒకవేళ సింగిల్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది.